नमस्ते नेनु मीराधा वेलकम टू अवर चैनल ईवनिंग सेवेंथ की सेवन टू सेवेन थर्टी की नेनु एम चेस्तानु मीकु चूपिस्तानु नेनु सेवेन टू सेवेन थर्टी कल्ला पाल तागेस्तानु किचन लोकि वच्चानु पाल वेट चेसानु ग्लास लो बोर्नविटा वेसुकुन्नानु इंतकु मुंदु बेल्लं पोडि चेंचुकोनी अदि पाकं पट्टेसि फ्रिज लो पेट्टेसुकुनेदानि అది కొంచెం రెండు స్పూన్లు బెల్లం వేసేసుకుని అలా కలుపుకుని తాగేసేదాన్ని. షుగర్ మానేసి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతా, ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతాను నేను షుగర్ మానేసి. తరువాత ఇదిగో ఇవి ఎండు ఖర్జూరాలు, ఇవి అంజీరా, ఇవి ఆల్మండ్స్, ఇవి కిస్మిస్. ఇవన్నీ నేను ఒక చిన్న చిన్న బౌల్స్లో పెట్టుకొని ఆల్మండ్స్ ఒక ఫైవ్ వేస్తాను. ఈ చిన్న గ్లాస్లో అంజీరా, కిస్మిస్, ఎండు ఖర్జూరం వేసి శుభ్రంగా కడిగేసేసి కొంచెం నీళ్లు పోసి నానబెడతాను. నానబెట్టి మార్నింగ్ స్నానం చేసి పరగడుపున నిమ్మకాయ నీళ్ళు తాగగానే అవి తింటాను. దీనిలో మూడు ఎండు ఖర్జూరాలు వేస్తున్నాను, ఐదు ఆల్మండ్స్ ఈ చిన్న దీంట్లో వేసుకుంటాను, కిస్మిస్ దీంట్లో యాడ్ చేస్తున్నాను, రెండు అంజీరా ఈ గ్లాస్లో వేస్తున్నాను. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అంజీరాకి కిస్మిస్కి కొంచెం మట్టి, ఎండు ఖర్జూరాలకి మట్టి లాంటిది ఉంటుంది. మనం శుభ్రంగా కడిగేసేసి కొన్ని మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కడిగేశాను ఈ ఆల్మండ్స్ కూడా దీని మీద పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళి నా బెడ్ పక్కన ఒక స్టూల్ ఉంటుంది, ఆ స్టూల్ మీద పెట్టేసుకుని నీళ్లు పోస్తాను. శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను కదా, దాంట్లో వాటర్ పోసుకుందాము. అవి మునిగే వరకు వాటర్ పోసుకుందాము. దాని మీద ఆల్మండ్స్ గిన్నె పెట్టుకుని దానిలో కూడా వాటర్ పోసుకుందాం. పొద్దున్నే కల్లా మంచిగా నానతాయి. మార్నింగ్ మళ్ళీ ఆ మార్నింగ్ మనం బ్రష్ చేసుకుని స్నానం చేసేసి కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగి అప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి తినాలి. ఇప్పుడు మార్నింగ్ కదా, సెవెన్ అయింది. నేను బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చేసి మార్నింగ్ సెవెన్కి నిమ్మకాయ నీళ్ళు తాగుతాను. కొంచెం గోరువెచ్చటి నీటిలో నిమ్మకాయ పిండించుకుని కొంచెం అల్లం పేస్ట్ చేసి పెట్టించుకుంటాను ఫ్రిడ్జ్లో. కొంచెం ఆ పేస్ట్ కూడా వేసుకుని మార్నింగ్ సెవెన్కి నిమ్మకాయ నీళ్ళు తాగుతాను. దాంతోపాటు మనకి మెంతులు కూడా వేసుకోమంటున్నారు. ఇప్పుడు కరోనా ఇవన్నీ ఉన్నాయి కదా, అందువలన మెంతులు రాత్రిపూట నానేసుకుని పొద్దున అవి తాగేసేయమంటున్నారు. అలా కాకపోతే వీలు కానప్పుడు మనం మెంతి పొడి కొట్టేసుకుని పెట్టుకుని ఈ వాటర్ ఉంటుంది కదా, దీంట్లో వాటర్ స్వీట్గానే ఉంటుంది మనకి, ఒక పావు స్పూను ఇలా తీసుకుని ఇది నోట్లో వేసుకుని వాటర్ పోసేసుకుంటే మీకు అది చేదు ఉండదు, మంచిగా అన్ని పనులు అవుతాయి. ఇది వేసుకుందాం. ఈ మెంతుల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అసలు మెంతులు వేసుకోవటం అనేది షుగర్ పేషెంట్లే వేసుకుంటారు అని జనరల్గా అందరూ అనుకుంటారు, కానీ మెంతుల వలన మన ఇంటెస్టైన్స్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. దీంతోపాటు ఆల్మండ్స్, అంజీరా వీటితో పాటు పక్కన మెంతి పౌడర్ కూడా పెట్టుకోండి. అసలు ఆపకుండా కంటిన్యూ వాడండి, రిజల్ట్ తప్పకుండా కనపడుతుంది. మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ తినటంలో వలన దానిలో ఉండే ఉపయోగాలు ఏమేంటో తెలుసుకుందాం. దాంట్లో ఏమేమి విటమిన్స్ ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాము. ఆల్మండ్స్లో విటమిన్ ఈ, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్టుతో తినకూడదు. తొక్కలో ట్యానిన్లు ఉండటం వలన అవి పోషకాలను శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అందుకని నానబెట్టుకుని రాత్రిపూట ఉదయం తొక్క తీసుకొని తినటం వలన పోషకాలన్నీ శరీరానికి వంటపడతాయి.
తినటం వలన లైపేజ్ అనే ఎంజైము విడుదలవుతుంది. దీనివల్ల కొవ్వు పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ బి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, బరువును కూడా నియంత్రిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె పనితీరుకు సహాయపడుతుంది. దీంట్లో ఉండే విటమిన్ ఇ మన చర్మ కణాలను రక్షించి చర్మాన్ని కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది. కిస్మిస్ను రాత్రి కడిగి నానబెట్టి తీసుకోవడం వలన సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పళ్ళు తిన్నట్లయితే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. స్త్రీలు ప్రతిరోజు కిస్మిస్ తినడం వలన మూత్రాశయంలో అమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుంది. కిస్మిస్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానివ్వకుండా చేస్తుంది. 200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్మిస్ను కలిపి తీసుకోవడం వలన నరాల బలహీనత, నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. కిస్మిస్ మలబద్ధక సమస్యను తొలగిస్తుంది, జీర్ణశక్తిని బాగా పెంచుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉండేటట్టు చేస్తుంది. ఎండు ఖర్జూరం. ఎండు ఖర్జూరంలో 100% పోషకాలు మనం డైరెక్ట్గా పొందగలుగుతాము. ఎండు ఖర్జూరంలో విటమిన్ డి, ఏ, సి, ఈ, కే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి. దీనిలో గ్లూకోజు మరియు ప్రక్టోజులు కూడా ఉంటాయి. ఎండు ఖర్జూరంలో సహజంగా దొరికే చక్కెర ఉంటుంది. ఇన్ని విటమిన్స్ ఉండటం వలన ఇవి తక్షణంగా శక్తిని, అంటే ఇమీడియట్గా శక్తిని మనకి అందిస్తుంది, కండరాలకు బలాన్ని అందిస్తుంది. దానివలన గర్భిణీ స్త్రీలు తీసుకున్నట్లయితే ప్రసవ సమయంలో వాళ్ళు నార్మల్ డెలివరీ అవ్వటానికి కావలసిన శక్తి కండరాలకు అందిస్తుంది. ఎండు ఖర్జూరంలో కొలెస్ట్రాల్ ఉండదు, ఇది చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపిస్తుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది, అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది, యాంటీఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. అంజీరాలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, మనం తిన్న ఆహారము సులువుగా జీర్ణమయ్యేటట్లు కూడా చేస్తుంది, రక్తహీనతను తొలగిస్తుంది, అంతేకాదు హీమోగ్లోబిన్ లెవెల్ను కూడా పెంచుతుంది. అంజీరాలో పొటాషియము, సోడియము చాలా ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇవి రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విషజ్వరాలు వచ్చిన వాళ్లకు ప్లేట్లెట్స్ లెవెల్స్ తగ్గుతాయి. వాళ్ళకి ఇవి తినిపిస్తే గనక ప్లేట్లెట్స్ కౌంటు పెరుగుతుంది. అంజీరాలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. అంజీరాలో మెగ్నీషియము, మ్యాంగనీసు, జింకు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోజు తీసుకున్నట్లయితే గుండెకు సంబంధించిన వ్యాధులు మన దగ్గరకు కూడా రావు. దీనిలో పెక్టిన్ అనే పదార్థం ఉండటం వలన శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది, రక్తాన్ని శుద్ధి కూడా చేస్తుంది. విన్నారు కదా, ఇవన్నీ మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే చాలా వరకు మనం జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఉంటాను.